అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా నాగవల్లి మరియు వంశధార నదుల అనుసంధానాన్ని 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్ట్ రెండవ దశలోని స్టేజ్ 2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడమైంది. అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు కూడా లేరు పాపం సభలో. నిన్న ఇదే క్వశ్చన్, దానికి ఆన్సర్ అధ్యక్ష. వాళ్ళకు ఓపిక ఉండి కొద్ది కూర్చుంటే ఆన్సర్స్ అన్ని దొరుకుతాయి అధ్యక్ష. మనం ఆన్సర్ చెప్పక ముందే లేసి అల్లరి చేస్తున్నారు. ఆన్సర్ ఈ ప్రభుత్వం చెప్తుందని వెళ్ళిపోయిన నల్లమల సాగర్ కు నీరందించేందుకు గాను పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానున్నది. హంద్రీ నీవా సుజల శ్రవంతి ప్రాజెక్టు యొక్క మొదటి దశ మరియు రెండవ దశను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడుతుంది. గాలేరు నగరి సుజల శ్రవంతి ప్రాజెక్టు యొక్క మొదటి దశను మార్చి 2025 నాటికి మరియు రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమైనది. పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022 మరియు కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022 నీటిని విడుదల చేయడం జరిగింది. జూలై 31, 2022 నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఫస్ట్ టైం ఇన్ టైము, బిఫోర్ టైము, పంట ఇన్ టైము. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలు నేను ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణము మరియు అడవులు అధ్యక్ష, మనం మొక్కలు నాటడం అంటే ఆశ మరియు శాంతి అనే విత్తనాలను నాటినట్లే, మన పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించినట్లే. మొక్కల ద్వారా అధ్యక్ష ఆశ మరియు శాంతి అనే విత్తనాలు మన పిల్లలకు భవిష్యత్తు భద్రత కల్పించినట్లే. వంగారి మతాయి గారు అధ్యక్ష, నోబెల్ ప్రైజ్ విన్నర్ అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ అధ్యక్ష, 2004 నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత, పిహెచ్డి చేశారు అధ్యక్ష. ఎక్కడో మారుమూల కేనియాలో జన్మించి అమెరికాలో పిహెచ్డి బయాలజీ చేసి గ్రీన్ బెల్ట్ మూమెంట్ అనేది అధ్యక్ష 1977 గ్రీన్ బెల్ట్ మూమెంట్ చేసి తన కాలంలో తాను స్థాపించిన గ్రీన్ బెల్ట్ మూమెంట్ ద్వారా ఇంచుమించు 50,000,005 కోట్ల మొక్కలు అధ్యక్ష నాటి ఈరోజు సుస్థిర అభివృద్ధికి కానీ ప్రజాస్వామ్యంకి కానీ మరి శాంతికి కానీ ఒక చిహ్నంగా నిలబడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అధ్యక్ష మరి చాలా రెస్పెక్టెడ్ ఉమెన్. షీ రిమైన్స్ సింబల్ ఆఫ్ హోప్ అండ్ ఇన్స్పిరేషన్ అధ్యక్ష. ఎవరికి పర్యావరణ ఎవరైతే వేత్తలు ఉంటారో వాళ్లకు, ఉద్యమకారులకు, మరి ఎవరైతే